బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల పదకొండున ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు రూపొందించినట్టుగా తెలుస్తోంది తెలంగాణ సర్కార్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు సాయం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొదటి దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు అలాగే వీటి విధి విధానాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తించే అంశానికి సంబంధించి కసరత్తు ముమ్మరం చేస్తుంది ప్రజా దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వతున్నట్టుగా తెలుస్తోంది ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరిగిన తప్పులు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలంటూ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఉదయ్ ఇంకా ఎటువంటి అంశాలను ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేస్తుంది ఎస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీల అమల్లో భాగంగా ఒక్కో గ్యారంటీని అమలు చేసేందుకైతే ఇప్పటికే కసరత్తు చేస్తుంది ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించలేని శక్తి లేని వారికి ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నుదన్నుగా నిలవాలని భావిస్తుంది అందులో భాగంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల ఇంటి నిర్మాణం కోసం ఖర్చులు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అందించారు గత కొద్దిసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అధికార యంత్రాంగం తోటి సమీక్ష సమావేశం నిర్వహించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా ఇంజనీరింగ్ శాఖ అధికారుల నుంచి పలు సూచనలు కూడా అడిగి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని గత ప్రస్తుతం ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని సూచించారు పక్క ప్రణాళికతోనే ముందుకు వెళ్ళాలి గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ఎక్కడ కూడా మళ్ళీ రిపీట్ అవ్వద్దు పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించండి ఇంటి నమూనాను కూడా పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక స్పష్టమైనటువంటి కొట్టెచ్చేలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఇల్లని పూర్తి స్థాయిలో అందమైన రంగు డిజైన్లతో పాటు పూర్తి స్థాయిలో వసతులు ఉండేలా వంటగదితో పాటు టాయిలెట్ కూడా పూర్తి స్థాయిలో వసతులు అన్ని ఉండేలా పూర్తి స్థాయిలో ఒక నమూనాను తయారు చేసి వెనువెంటనే ప్రభుత్వానికి కూడా అందజేయండినట్టు కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు పూర్తి ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని అయితే ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తుంది గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందినటువంటి లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు సంబంధించి లబ్ధారులుగా పరిగణించారు వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారు అయితే ప్రస్తుతం ప్రజాపాలనలో ఎవరైతే ఇల్లు లేదని లేదంటే ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని శక్తి లేదని చెప్పి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సదరు వారు వారి మాత్రమే లబ్ధారులుగా గుర్తిస్తారు వారికి మాత్రమే దశల వారీగా ఒక్కొక్క లబ్ధారిని కూడా ఎంపిక చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఇప్పటివరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలను త్వరితగతిన అందజేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే అటు ఇంజనీరింగ్ శాఖ అధికారులు సూచించారు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పలు దఫాలుగా అటు ఇండి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ పథకాన్ని అత్యంత త్వరితగతిన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కష్టూత్ చేస్తుంది ఈ నెల పదకొండునే అధికారికంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది గతంలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు పొంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఈ కింద అనర్హులుగా ప్రకటిస్తారు ఖచ్చితంగా ఈ పథకం పొందాలంటే బిలో పావర్టీ లైన్ ఉండాలి గా రేషన్ కార్డు నే ప్రామాణికంగా ప్రస్తుతం భావిస్తుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి తొంభై లక్షల మంది రేషన్ కార్డులలోనే లబ్ధాల ఎంపిక ప్రక్రియను కూడా ప్రభుత్వం దశల వారీగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఈ ఐదేళ్లలో దశల నిధుల విషయంలో నిధులు ఎట్లా సమకూర్చుకోబోతోంది ప్రభుత్వానికి ప్రస్తుతం నిధుల సమస్య కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అయినప్పటికీ ఖచ్చితంగా ఆరు గ్యారెంటీల హామీల అమలును మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తుంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు గడవడంతో ఖచ్చితంగా ఇచ్చిన ఒక ప్రతి ఒక్క హామీని అమలు చేయడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత కోల్పోకుండా ఉంటాము ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ విశ్వాసం ప్రజలు మళ్ళీ తిరిగి చూపిస్తారన్న ఒక భావనలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఒక్కొక్క హామీని గ్యారంటీని అమలు చేసుకుంటూ వెళ్తుంది భాగంగానే మహాలక్ష్మి కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇలాంటి అనేక అంశాలను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే ఆ పథకాలను అమలు చేస్తూ వస్తుంది సో ఇటీవల గృహజ్యోతి పథకం తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లపై ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందినటువంటి అర్హుల జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంది ఎంత మంది ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు ఎంత మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రధానంగా అందులో దరఖాస్తు చేసుకుని ఉన్నారు అనే అంశం సంబంధించి ఇప్పటికే ఒక డేటాను ఇప్పటికే ప్రజా పాలన దరఖాస్తులు తీసుకున్నటువంటి ఆపరేటర్ అంతా కూడా ఇప్పటికే సాఫ్ట్వేర్ లో డేటాను పొందుపర్చారు సో ఆ డేటా ప్రామాణికంగా ఎంత ఎస్టిమేషన్ అవసరం ఉంటుంది నిజంగా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లను కేటాయిస్తే ఎంత ఖర్చు అవుతుందనే ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖ అధికారులు కావచ్చు గృహ నిర్మాణ శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదిక కోరారు ఖచ్చితంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లను మూడు విధాలుగా మూడు స్లాబ్లుగా నిర్ణయించారు ఒకటి బేస్మెంట్ ఆ తర్వాత సన్సెడ్ తర్వాత స్లాబ్ సిస్టమ్ ఇలా మూడు దశల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల జరిగింది సో ఈసారి కూడా చాలా పక్క పకడ్బందీగా స్లాబ్ సిస్టమ్ ద్వారానే నిధుల విడుదల చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది గతంలో లాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకేసారి నిర్మాణం పూర్తి చేసి ఆ లబ్ధాలకు అందజేయడం కంటే ఎవరెవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వాళ్ళకి నిర్మించుకోలేని ఇల్లు నిర్మించుకోలేని వారికి ఐదు లక్షల రూపాయల సహాయం అదేవిధంగా ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల సహాయం పూర్తి స్థాయిలో అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం సచిన్ రైట్ అయితే పదకొండు ఇంద్ర ఇళ్ల పథకం ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది తెలంగాణ సర్కార్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే కనుక ఐదు లక్షల రూపాయలు సాయం అందించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది దీంతోపాటు మొదటి దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయించేందుకు విధి విధానాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్టుగా సమాచారం అందుతోంది